Hi, hello friends. Welcome to Udyog Services. Iroju meeku ee daily current affairs lo so mana April month lo chusukunnatlayite 1va teedi nunchi 10va teedi varaku jarigina mukhyamaina importance updates anedi ee video lo ivadam jarigindi. So evaraithe group 4 and group 3, group 2, group 1 evaraithe Andhra Pradesh అండ్ తెలంగాణ స్టేట్స్ సో గ్రూప్స్ కానీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియో అనేది ఉపయోగపడుతుంది. ఇంక ఎటువంటి కరెంట్ అఫైర్స్ చదవాల్సిన అవసరం లేదు. మన వీడియోలో టోటల్గా ఉన్న ఇంపార్టెంట్స్ అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ చూద్దాము ఈ వీడియోలో. సో ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేటివి ఈ డైలీ కరెంట్ అఫైర్స్లో మనం 1 ఏప్రిల్ 2022లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఉన్నాయంటే ఇప్పుడు చూద్దాము. 1 ఏప్రిల్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న ఉత్కల్ దివాస్ లేదా ఉటకాల దివాస లేదా ఒడిశాడే జరుపుకుంటారు. ఒడిశాడే జరుపుకుంటారు. ఈ రాష్ట్రాన్ని మొదట ఒరిస్సా అని పిలిచేవారు. కానీ లోక్సభ ఒరిస్సా బిల్లు మరియు రాజ్యాంగ బిల్లు 113వ సవరణను మార్చి 2011లో ఆమోదించింది. దీనికి ఒడిశా అనే పేరు మార్చింది. ప్రాచీన కళింగలో నేటి ఒడిశా ప్రధాన భాగాన్ని ఏర్పరిచిందని చరిత్ర చెబుతోంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి భారతదేశంలో స్టార్టప్ వ్యవస్థాపకుల కోసం మైక్రోసాఫ్ట్ కొత్త డిజిటల్ మరియు కలుపుకొని ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. భారతదేశంలో మైక్రోసాఫ్ట్ ఫర్ స్టార్టప్ ఫౌండర్స్ హబ్ అని పిలువబడే ప్లాట్ఫారం భారతదేశంలోని స్టార్టప్ వ్యవస్థాపకులకు వారి స్టార్టప్ ప్రయాణంలో ప్రతి దశలో మద్దతు ఇస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే భారత్ చైనా ద్వైపాక్షిక వాణిజ్యం 2021లో 43.31% పెరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 20వ వరుణ నావికాదళ విన్యాసాలు ప్రారంభం. భారతదేశంలో మరియు ఫ్రెంచ్ నౌకాదళాల మధ్య ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాల 20వ ఎడిషన్ వరుణ అరేబియా సముద్రంలో 30 మార్చి నుండి 3 ఏప్రిల్ 2022 వరకు నిర్వహించబడుతోంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రపంచ బైపోలార్ డే 2022 మార్చి 30న జరుపుకుంటారు. సో డచ్ చిత్రకారుడు విన్సెంట్ వాన్ గోహ్ జన్మదినాన్ని ప్రతి సంవత్సరం మార్చి 30న ప్రపంచ బైపోలార్ డేగా జరుపుకుంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే మిల్టన్ మారిటైమ్ ఎక్సర్సైజ్ IMX-22 ముగిసింది. హిందూ మహాసముద్రం నౌకా సదస్సు మారిటైమ్ ఎక్సర్సైజ్ 2022 తొలి ఎడిషన్ గోవాలోని మార్ముగో ఓడరేవులు అరేబియా సముద్రంలో హార్బర్ ఫేజ్ మరియు సీ ఫేజ్ కోసం ముగిసింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే మనం ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క కొత్త డైరెక్టర్గా IFS రేణు సింగ్ నియమితులయ్యారు. సో నెక్స్ట్ వచ్చేసి 5వ బిమ్స్టెక్ సదస్సు ముగిసింది. సో బిమ్స్టెక్ ప్రస్తుత చైర్గా ఉన్న శ్రీలంక ఆతిథ్యం ఇచ్చిన 5వ బిమ్స్టెక్ అదేవిధంగా సమ్మిట్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. సదస్సు ఇతరుతం వచ్చేసి టువార్డ్స్ ఏ రెసిలియంట్ అండ్ రీజన్ ప్రాస్పరస్ ఎకనామీస్ అండ్ హెల్దీ పీపుల్. సో దీని యొక్క ఇతరుత్వం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ మహారాష్ట్ర ప్రభుత్వం ఖైదీల కోసం వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. అంటే ఖైదీలకు కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఖైదీలకు వ్యక్తిగత రుణాలు అందించే పథకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విశ్వాస్ పటేల్ 2022లో తొలిసారి పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా తిరిగి ఎన్నికయ్యారు. సో అతను 2018 సంవత్సరంలో పీసీఐ చైర్మన్గా ఎన్నికయ్యారు. 2013లో అతను పీసీఐకి కో చైర్మన్గా పనిచేశారు. నెక్స్ట్ వచ్చేసరికి HDFC ఇర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తన వాల్ట్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఇది భారతదేశపు మొదటి పరిశ్రమ ఆధారిత డిజిటల్ కస్టమర్ ఎంగేజ్మెంట్ మరియు రివార్డ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసరికి మనం సో మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం
మణిపూర్ ఒలింపియన్ పార్క్ మరియు కుమాన్ లంపాంగ్ డొమైన్గా ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు కోసం శాంసంగ్ డేటా సిస్టమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు అబిటెక్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ వచ్చేసరికి బసవరాజ్ బొమ్మాయి ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజా చైతన్య యాత్రగా వినయ సమరస్య యోజనను ప్రకటించింది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్న లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం ఒకటి. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ను ఆవిష్కరించారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే మన డైలీ కరెంట్ అఫైర్స్ లో 2 ఏప్రిల్ 2022 కానీ చూసుకున్నట్లయితే మనం ఇంపార్టెంట్ అప్డేట్స్ 2 ఏప్రిల్. సో ఇంటర్నేషనల్ బోర్డ్ ఆన్ బుక్స్ ఫర్ యంగ్ పీపుల్ ద్వారా 1967 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 2 అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం నిర్వహించబడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలు ఏటా ఏప్రిల్ 2 వరల్డ్ ఆంటిసమ్ డే నిర్వహిస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే నాబ్ చైర్పర్సన్ గా మహేష్ వర్మ నియమితులయ్యారు. ఉత్కల్ దివస్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 జరుపుకుంటారు. సో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా డ్వేన్ బ్రావో సో చరిత్ర సృష్టించాడు. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు షిల్లాంగ్లోని సాయి ఇండోర్ ట్రైనింగ్ సెంటర్ నెహ్రూలో జరిగే 83వ జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2022 ఆతిథ్యం ఇవ్వడానికే మేఘాలయ సిద్ధమైంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే 2021-22 పంట సంవత్సరం జూలై జూన్లలో ఉత్పత్తిలో మిలియన్ టన్నుల తేడాతో పశ్చిమ బెంగాల్కు 2వ స్థానానికి తగ్గించడం ద్వారా ఉత్తరప్రదేశ్ కూరగాయల ఉత్పత్తిలో 2020 సంవత్సరం నుండి అగ్రస్థానంలో నిలిచింది. సో డాక్టర్ ఎస్ రాజు ఏప్రిల్ 1, 2022 నుండి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ డొరాడో వాతావరణ వెబ్సైట్ ప్రకారం చంద్రపూర్ ప్రపంచంలోని 3వ అత్యంత వేడి నగరం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ కి వైస్ చైర్పర్సన్ గా ఒక భారతీయ అధికారి ఎంపికయ్యారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ చూసుకున్నట్లయితే మన 3 ఏప్రిల్ 2022 కానీ సో ఈవెంట్ చూసుకుందాం. ఇప్పుడు 3 ఏప్రిల్ 2022 న్యూజిలాండ్లోని క్రైస్ట్ చర్చ్లోని హాగ్లీ ఓవల్లో జరిగిన ఫైనల్స్లో ఆస్ట్రేలియా 71 తేడాతో ఇంగ్లాండ్ ఓడించి తమ 7వ మహిళల ప్రపంచ కప్ కైవసం చేసుకుంది. మన క్రికెట్లో జరిగిన ఆస్ట్రేలియా ఫైనల్ కప్లు ఇవి. సో ఆస్ట్రేలియా అనేది తన 7వ ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. 4వ వార్షిక గ్రామీ అవార్డు మొదటిసారిగా MGM గ్రాండ్ గార్డెన్ అరేనాలో ట్రెవర్ నోహ్ హోస్ట్గా నిర్వహించబడుతున్నాయి. సో ఇవి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నుండి వచ్చిన డేటా ప్రకారం భారతదేశంలో మొత్తం నిరుద్యోగిత రేటు మార్చి 2022 7.6% పడిపోయింది. సో పిక్సెల్ ఒక స్పేస్ డేటా స్టార్టప్ స్పేస్ ఎక్స్ యొక్క ట్రాన్స్పోరర్ 4 మిషన్లో దాని మొదటి పూర్తి కార్యాచరణ ఉపగ్రహం TD2 ప్రారంభించింది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఫైనాన్షియల్ ఇయర్ 23 భారతదేశ GDP 7.4% ఉంటుందని అంచనా వేసింది. సో IIFలో చేతక్ హెలికాప్టర్ ద్వారా 60 సంవత్సరాల అద్భుతమైన సేవను స్మరించుకోవడానికి 2 ఏప్రిల్ 2022 హాకింపేటలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో భారత వైమానిక దళం సమ్మేళనాన్ని నిర్వహించింది. నెక్స్ట్ వచ్చేసరికి అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఉన్న బెవర్లీ హిల్టన్ వేదికగా మిల్కెన్ ఇన్స్టిట్యూట్ 25వ ప్రపంచ వార్షిక సదస్సును నిర్వహించనున్నారు. మహిళలు మరియు బాలికలకు సురక్షితమైన రవాణాను అందించే చర్యలో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో పోలీసులు రాష్ట్రంలోనే తొలిసారిగా 3 షీ ఆటో స్టాండ్లను ఏర్పాటు చేశారు. సో సాంస్కృతిక మరియు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి టెంపుల్ 360 వెబ్సైట్ను ప్రారంభించింది.
సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ లో కానీ 4th April 2022 లో కానీ చూసుకున్నట్లయితే మైన్ యాక్షన్ లో ఐక్యరాజ్య సమితి యొక్క అంతర్జాతీయ మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ డే ప్రతి సంవత్సరం April 4 జరుపుకుంటారు. సో పోలిష్ టెన్నిస్ స్టార్ ఇగా స్వియాటెక్స్ 6460తో జపాన్ కు చెందిన నవోమి ఒసాకాపై విజయం సాధించింది. నెక్స్ట్ వచ్చేసరికి డాక్టర్ శ్రీరామ్ చౌలియా క్రంచ్ టైమ్ నరేంద్ర మోదీస్ నేషనల్ సెక్యూరిటీ క్రైసిస్ అనే కొత్త పుస్తకాన్ని రాశారు. ఫార్మ్ ఈజీ వినియోగదారు ఆరోగ్య సంరక్షణ సూపర్ యాప్ తన కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది. ఢిల్లీ మెట్రో మరియు రైల్ కార్పొరేషన్ కొత్త మేనేజ్మెంట్ డైరెక్టర్గా వికాస్ కుమార్ నియమితులయ్యారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఇండియా బోట్ అండ్ మెరైన్ షో 4వ ఎడిషన్ కేరళలోని కొచ్చిలోని బోల్గట్టి ప్యాలెన్స్ లో ప్రారంభించింది. హర్యానా వ్యవసాయ మంత్రి జేపీ దలాల్ ఈ పథకం కోసం ₹10 కోట్ల ప్రారంభ కార్పస్తో ముఖ్యమంత్రి భగ్వానీ భీమా యోజన పోర్టల్ను ప్రారంభించారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వాసుపత్రిలో ప్రసవానంతరం తల్లి బిడ్డలను సురక్షితంగా సౌకర్యవంతంగా ఇంటికి చేర్చే బృహత్తర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అక్రమ టికెటింగ్కై 4 రోజులు పాన్ ఇండియా ఆపరేషన్లో భాగంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ 1459 మంది అదుపులోకి తీసుకుంది మరియు 366 ఐఆర్సిటీసీ ఏజెంట్ ఐడీలు మరియు 6751 వ్యక్తిగత ఐడీలు బ్లాక్ చేసినట్టు రైల్వే April 2, 2022 ప్రకటించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కంటే చూసుకున్నట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్లో సో 5th April 2022 మనం ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇప్పుడు చూసుకుందాము. ప్రతి సంవత్సరం April 5 జాతీయ సముద్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. అదేవిధంగా మనం వీరా అనే 2వ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ యొక్క అధికారిక చిహ్నం అనేది మనం ఈ వీడియోలో చూపించడం జరిగింది. సో బెంగళూరు శ్రీ కంఠీవర స్టేడియంలో క్రీడా మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ సమక్షంలో కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కోసం అధికారిక చిహ్నం మరియు లోగోను ప్రారంభించారు. సో అధికార చిహ్నం వస్తే వీరా ఏనుగు. సో కన్నడ ర్యాపర్ చందన్ శెట్టి నిఖిల్ జోషి గీతాన్ని ఆలపించారు. అండ్ ఆతిథ్య రాష్ట్రం వచ్చి కర్ణాటక. మొదటి ఎడిషన్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్ను 2020లో ఒడిశా నిర్వహించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే మనం 2022 సార్వత్రిక ఎన్నికల్లో హంగేరియన్ ప్రధాని విక్టర్ ఓర్బన్ వరుసగా 4వసారి విజయం సాధించారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి UNHRC మానవ హక్కులు మరియు వాతావరణ మార్పుల కోసం ప్రపంచంలోని మొట్టమొదటి స్వతంత్ర నిపుణుడిగా డాక్టర్ ఇయాన్ ప్రైని నియమించింది. నెక్స్ట్ వచ్చేసరికి చేతక్ హెలికాప్టర్ ద్వారా 60 సంవత్సరాల సేవను జరుపుకుంటున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్. నెక్స్ట్ వచ్చేసరికి వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఇప్పుడు ఆర్మీ చీఫ్ జనరల్ MMగా ఆర్మీ స్టాఫ్ చీఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవికి ముందంజలో ఉన్న నరవానే ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. జనరల్ నరవానే తర్వాత కార్యాలయంలో అత్యంత సీనియర్ అయిన లెఫ్టినెంట్ జనరల్ పాండే పాలనను చేపడతారు. గత 3 నెలల్లో కొంతమంది ఉన్నతాధికారులు పదవీ విరమణ చేసిన తర్వాత లెఫ్టినెంట్ జనరల్ పాండే అత్యంత సీనియర్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే డాక్టర్ ఎస్ రాజు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ అయ్యారు. డాక్టర్ ఎస్ రాజు కోల్కతాలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా April 1, 2022 బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ITU వైస్ చైర్పర్సన్గా అప్రజిత్ శర్మ నియమితులయ్యారు. అదేవిధంగా పాఠ్యేతర కార్యకలాపాలు ప్రోత్సహించడానికి ఢిల్లీ ప్రభుత్వం పాఠశాల గంటల తర్వాత ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలకు హాబీ హబ్లను ఏర్పాటు చేసింది. అంటే ఈ పథకాన్ని ఒకే షిఫ్ట్ ప్రభుత్వ పాఠశాలలో అమలు చేయనున్నారు. ఈ కొత్త అకాడమిక్ సెషన్లో పాఠశాల తర్వాత నృత్యం సంగీత కళలు మరియు చేతి పనుల కార్యకలాపాలతో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో హాబీ హబ్లకు ఏర్పాటు చేసే ప్రాజెక్టు పనిలో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే ఝాన్సీకి చెందిన రాణి లక్ష్మీబాయి కథను అన్వేషించే క్వీన్ ఆఫ్ ఫైర్ అనే కొత్త నవలను బాలల చరిత్ర రచయిత్రి చరిత్రకారిణి దేవిక
రంగాచారి రచించారు. అదేవిధంగా కార్లోస్ అల్కరాజ్ మయామి ఓపెన్లో అతి చిన్న వయస్కుడైన ఛాంపియన్ అయ్యాడు. 2022 మయామి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషులు మరియు మహిళల ఈవెంట్ యొక్క 37వ ఎడిషన్ అనేది ఇక్కడ జరిగిందనమాట. ఇది ఫ్లోరిడాలోని మయామి గార్డెన్స్లో మార్చి 22 నుండి April 3, 2022 వరకు నిర్వహించబడింది. నెక్స్ట్ వచ్చేసరికి ఉద్యోగ సర్వీసెస్లో డైలీ కరెంట్ అఫైర్స్లో చూసుకున్నట్లయితే 6 April 2022లో సో ఇంపార్టెంట్ ఈవెంట్ చూసుకుందాము. అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవంని ప్రపంచవ్యాప్తంగా 6 April జరుపుకుంటారు. ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ ప్రైవేట్ స్కూళ్లకు చెందిన 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలుగుతీసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021 ఫినాలే 4 April హైదరాబాద్ గోల్కొండలోని తారామతి బరాదరిలో జరిగింది. గంగౌర్ పండుగను రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లోని ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల్లో 100% నమోదును పెంపొందేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్కూల్లో చలో అభియాన్ను ప్రారంభించారు. డాక్టర్ ఇయాన్ ఫ్రైని మానవ హక్కుల మండలి వాతావరణ నిపుణుడిగా యుఎన్ పేర్కొంది, యునైటెడ్ నేషన్స్. భారత ప్రభుత్వం కొత్త విదేశాంగ కార్యదర్శిగా ఐఎఫ్ఎస్ వినయ్ మోహన్ క్వాత్రాను నియమించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే ఆర్బీఐ రాష్ట్రాలకు డబ్ల్యూఎంఏ పరిమితిని ₹47,010 కోట్లుగా నిర్ణయించింది. హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన హురున్ 2022 ఈ 6 April అనమాట. టాటా పవర్ రెన్యూవబుల్ గుజరాత్లో 300 MW సోలార్ ప్లాంట్లను కమిషన్ చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే కేంద్ర విద్యా మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ బిర్సా ముండా జనజాతీయ నాయక్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. అశ్విని శ్రీవాస్తవ రచించిన వితష్టా పబ్లిషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రచురించిన డి కోడింగ్ ఇండియన్ బాబు డోమ్ అనే కొత్త పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముంబైకి చెందిన జర్నలిస్ట్ ఆరేఫా జోహారీకి 2021 సంవత్సరానికి గాను చమేలీ దేవి జైన్ అవార్డు లభించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్లో 7 April 2022 యొక్క ముఖ్యమైన భాగాలు చూసుకుందాము. నెక్స్ట్ వచ్చేసరి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం 8 April ప్రపంచ ఆరోగ్య అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు. సెర్బియా అధ్యక్షుడిగా అలెగ్జాండర్ ఉసిక్ రెండోసారి ఎన్నికయ్యారు. ఫైనాన్షియల్ ఇయర్ 2023లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 7.5% వృద్ధి చెందుతుందని ఏడీబీ అంచనా వేసింది. నెక్స్ట్ వచ్చేసరికి లడఖ్లో కమ్యూనిటీ మ్యూజియం ప్రారంభించబడింది. అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే డీసీబీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మురళీ ఎం నటరాజన్ పదవీకాలాన్ని 2 ఏళ్ల పాటు పొడిగించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే ప్రముఖ కవి మరియు సాహితీవేత్త ప్రొఫెసర్ రామ్దరాష్ మిశ్రా తన కవితల సంపుటి మేటు యహాన్ హున్కి గాను ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ 2021 అందజేయనున్నట్లు కేకే బిర్లా ఫౌండేషన్ ప్రకటించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కర్ణాటక డైరీ ఇండస్ట్రీ కోసం సహకార బ్యాంకును ఏర్పాటు చేసింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తమిళనాడు ప్రభుత్వం కావల్ ఉతవి యాప్ను ప్రారంభించింది. కావల్ ఉతవి యాప్ అనేది మన తమిళనాడు ప్రభుత్వం అనేది ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కావల్ ఉతవి యాప్ను ప్రారంభిస్తే ఇది పౌరులు ఏదైనా అత్యవసర సమయంలో పోలీసు సహాయం పొందేందుకు సహాయపడుతుంది. సో ఈ యాప్లో 60 ఫీచర్లు ఉన్నాయి. వీటిని పోలీస్ కంట్రోల్ రూమ్కు అత్యవసర హెచ్చరికను పంపడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి బిర్సా ముండాపై పుస్తకం విడుదల చేసిన ధర్మేంద్ర ప్రధాన్ గిరిజన స్వాతంత్ర సమరయోధుడని అతను బిర్సా ముండా పుస్తకాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్లో 8 April 2022లో కానీ చూసుకున్నట్లయితే మన ఇంపార్టెంట్ ఈవెంట్స్. నెక్స్ట్ ఆర్బీఐ ద్రవ్య విధానం 2022లో ఎలా ఉందంటే
రేపో రేటుకు యథాతథంగా 4% కొనగించాలని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా ఓటు వేసింది. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయడంతో ద్రవ్యోల్బణం పెరగడంతో ఎంపీసీ కమిటీ రివర్స్ రేట్ రెపో రేటును 3.35% వద్ద మార్చకుండా ఉంచింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ వరుసగా 11వ సారి రెపో రేటును యథాతథంగా ఉంచింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ లిస్ట్ లో 2022లో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో ఉన్నాడు. సో ఎలాన్ మస్క్ అతను ఫోర్బ్స్ 36వ వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 2022లో విడుదల చేసింది. ఇది 2010 డాలర్ల బిలియన్ల నికర విలువతో టెస్లా మరియు స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో ఉంది. తర్వాత జెఫ్ జెజోస్ 171 డాలర్ల బిలియన్లు అండ్ బెర్నాండ్ ఆర్నాల్డ్ కుటుంబం 158 డాలర్ల బిలియన్లు బిల్ గేట్స్. భారతదేశంలో అంబానీ 90.7 బిలియన్ డాలర్లు 10వ స్థానంలో ఉండగా గౌతమ్ అదాని 90 డాలర్ల బిలియన్లు 11వ స్థానంలో నిలిచారు. నెక్స్ట్ వచ్చేసరికి భారతదేశం మరియు కిర్గిజిస్తాన్ వ్యాయామం బగ్గగులో మిలిచింది. నెక్స్ట్ వచ్చేసి ఆమ్స్టర్డామ్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మైత్రి అనే పసుపు తులిప్లకు పేరు పెట్టారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆర్మ్స్ ఆర్మడ్ పర్యటన సందర్భంగా యూరప్ గార్డెన్ గా పిలువబడే కుషెన్కాప్లో పసుపు తులిప్ పువ్వుకు మైత్రి అని పేరు పెట్టారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే విపత్తు తట్టుకుని మౌలిక సదుపాయాల కోసం కూటమిలో మడగాస్కర్ చేరింది. సెప్టెంబర్ 2019లో ప్రధాని మోడీ ప్రారంభించిన కోయాలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేరిన 35వ దేశంగా మడగాస్కర్ నిలిచింది. నెక్స్ట్ వచ్చేసరికి మీనా నయ్యర్ అండ్ హిమ్మత్ సింగ్ షెకావత్ రచించిన టైగర్ ఆఫ్ డ్రాస్ కెప్టెన్ అనుజ్ నయ్యర్ 23 ఏళ్ళు కార్గిల్ హీరో. మీనా నయ్యర్ కెప్టెన్ అనుజ్ నయ్యర్ మరియు హిమ్మత్ సింగ్ షెకావత్ల తల్లి. రాష్ట్రీయ డైరెక్ట్స్ రైడర్స్ అండ్ అమరవీరులకు మరియు వారి కుటుంబాలకు నివాళులర్పించే బైకింగ్ గ్రూప్లో భాగం. హార్పరాస్కిల్ పబ్లిషర్స్ ఇండియా ప్రచురించింది. నెక్స్ట్ వచ్చేసరికి భారతీయ అమెరికన్ గాయకుడు పల్గునిషా బెస్ట్ చిల్డ్రన్స్ ఆల్బమ్ విభాగంలో ఏ కలర్ఫుల్ వరల్డ్ కోసం గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి గ్రామీ అవార్డు 2022లో కానీ చూసుకున్నట్లయితే 122 మంది ఆండ్రెస్ ద్వారా యాక్టివేట్ వన్ ట్రైబ్ కలెక్టివ్ ద్వారా ఆన్ వన్ ట్రైబ్ పియర్స్ ప్రీలాన్ ద్వారా బ్లాక్ టు ది ఫ్యూచర్ మరియు లక్కీ డియాజ్ అండ్ ది ఫ్యామిలీ జామ్ బ్యాడ్ ద్వారా క్రేయాన్ కిడ్స్ ఈ విభాగంలో నామినీలు. ముంబైలో జన్మించారు మరియు ఇప్పుడు న్యూయార్క్లో ఉన్నారు. ఫాలు తన మునుపటి ఆల్బమ్ ఫాలుస్ బజార్ కోసం 2015లో అదే విభాగంలో నామినేట్ చేయబడింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ఒక ముఖ్యమైన అభివృద్ధిలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరియు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ భారతదేశంలో పౌర ప్రయాణికుల విమానాలను మల్టీ మిషన్ ట్యాంకర్ ట్రాన్స్పోర్టర్ ఎయిర్పోర్ట్గా మార్చడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉద్యమం క్రాంతి యోజనను ప్రారంభించారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే డిజిటల్ చెల్లింపుల సర్వీసులకు సంబంధించి హైదరాబాదీ సంస్థ క్యూకాన్ పిన్సర్ త్వాజాగా క్యూకాన్ యాప్ను రూపొందించింది. సో ఏప్రిల్ 6న హైదరాబాద్ వేదిక జరిగిన కార్యక్రమంలో సినీ నటుడు యాప్ బ్రాండ్ అంబాసిడర్ మహేష్ బాబు దీన్ని ఆవిష్కరించారు. ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ సేవలు తమ ప్రత్యేకతని సంస్థ ఎండిపి పరంధామ ఈ సందర్భంగా వెల్లడించారు. నెక్స్ట్ వచ్చేసరికి మన డైలీ కరెంట్ అఫైర్స్లో చూసుకున్నట్లయితే 9th April 2022లో కానీ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ ఈవెంట్స్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే సిఆర్పిఎఫ్ శౌర్య దినోత్సవం శౌర్య దివాస్ ప్రతి సంవత్సరం April 9 జరుపుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి 2018 సంవత్సరానికి సంగీత నాటక అవార్డులు ప్రదానం చేయబడ్డాయి. సో అందులో 4 సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, 40 మందికి సంగీత నాటక అవార్డులు, 23 మంది ప్రముఖులకు లలిత కళా అకాడమీ జాతీయ అవార్డులు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రదానం చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి 12వ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2022లో కానీ చూసుకున్నట్లయితే సో 12వ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2022లో ఈ సంవత్సరం ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ జాబితాలో ఐఐటి బాంబే 65వ స్థానం మరియు ఐఐటి ఢిల్లీ 72వ స్థానంలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే మొదటి నల్లజాతి మహిళ
యుఎస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కేతన్జీ బ్రౌన్ జాక్సన్ నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసరికి యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ యునెస్కో ఫండ్కు USD 72,124 నెక్స్ట్ వచ్చేసరికి రియా జాడాన్ 11వ డిజిసి లేడీస్ ఓపెన్ అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ చరిత్రలో శ్రీ గీతాంజలి శ్రీ రచించిన టాంబ్ ఆఫ్ శాండ్ నవల ప్రతిష్టాత్మైన సాహిత్య బహుమతికి ఎంపికైన మొదటి హిందీ భాష కల్పన రచయితగా నిలిచింది. నెక్స్ట్ వచ్చేసరికి కమ్లూప్స్ రెసిడెన్షియల్ స్కూల్ పేరుతో కెనడియన్ ఫోటోగ్రాఫర్ అంబర్ బ్రాకెన్ రూపొందించిన ఫోటో 2022 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే మాజీ కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ మరియు 2017లో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ వినోద్ రాయ్ నాట్ జస్ట్ ఎన్ వైట్ వార్ మై ఇన్నింగ్స్ విత్ బీసీసీ అనే పుస్తకాన్ని రచించారు. అదేవిధంగా భారతదేశ వ్యవసాయ ఎగుమతులు 2021-2022లో $50 బిలియన్లకు దాటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే భారతదేశం ఆసియా జూనియర్ మరియు క్యాడెట్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మహిళలు కళాకారులు మరియు హస్తకళాకారుల ప్రతిభను ప్రోత్సహించడానికి మరియు వారికి సరైన అవగాహన అందించడానికి ఏవిసార్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO సాలిడ్ ఫ్యూయల్ డిక్టెడ్ రామ్టెమ్ బూస్టన్ April 8, 2022 ఒడిశా తీరంలో ఉన్న చండీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ వద్ద విజయవంతంగా పరీక్షించింది. ప్రధానమంత్రి ముద్రా యోజన 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ కమ్లూప్స్ రెసిడెన్షియల్ స్కూల్ వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ 2022 గెలుచుకుంది. ఉత్తరాఖండ్లో ప్రభుత్వం 1064 యాంటీ కరప్షన్ మొబైల్ యాప్ను ప్రారంభించింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు డైలీ కరెంట్ అఫైర్స్లో సో 10th April 2022లో కానీ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ 2021-22లో 27.07 లక్షల కోట్ల పన్ను వసూలు అనేది చేయడం జరిగింది. March 31 ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూలు రికార్డు స్థాయి చేయనట్టు కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. పాకిస్తాన్ చరిత్రలో అవిశ్వాసం ద్వారా పదవిని కోల్పోయిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ నిలిచారు. రాజకీయ అస్థిరతకు మారుపేరైన పాకిస్తాన్లో గత నెల రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి చ్యుతుడయ్యారు. April 9 అనేక వాయిదాల మధ్య సుమారు 14 గంటల పాటు సాగిన జాతీయ అసెంబ్లీ అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్ను సాగనింపింది. పాకిస్తాన్ చరిత్రలో అవిశ్వాసం ద్వారా పదవిని కోల్పోయిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ నిలిచారు. పాక్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులు ఉండగా మెజార్టీకి అవసరమైన బలం 172, అయితే ఇమ్రాన్ సర్కార్కు వ్యతిరేకంగా 174 ఓట్లు వచ్చినట్లు జాతీయ అసెంబ్లీ స్పీకర్ ఆయాజ్ సాదిక్ ప్రకటించారు. నెక్స్ట్ వచ్చేసరికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ 2022 విడుదల చేసింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని భారత ద్రవ్య విధాన కమిటీ ద్రవ్య విధానం 2022 విడుదల చేసింది. కమిటీ రేటు యథాతథంగా పెంపొంచింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ముద్రా యోజన 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. April 8, 2022 ప్రధానమంత్రి ముద్రా యోజన 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ SHGలకు ప్లాట్ఫామ్ అందించడానికి ఏవిసార్ పథకాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ వచ్చేసరికి నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మెన్ అనే పుస్తకం రచించిన మాజీ శాగ్ వినోద్ రాయ్ మాజీ కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ శాగ్ వినోద్ రాయ్ నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మెన్ మై ఇన్నింగ్స్ విత్ బీసీసీ అనే పుస్తకం రచించారు. 2010లో బీసీసీఐ కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్కి 33 నెలల పాటు చైర్మన్గా ఉన్నారు. వినోద్ రాయ్ రాసిన ఇతర పుస్తకాలు రెతిన్ కింగ్ గుడ్ గవర్నెన్స్, నాట్ జస్ట్ ఎన్ అకౌంటెంట్. సో ఈ 10th April ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం అంటే 11th April నుంచి 20th April వరకు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్టాటిక్ జనరల్ నాలెడ్జ్లు ఏవైతే ఉన్నావో అవి కూడా మీకు అందించడం జరుగుతుంది. ఎవరైతే గ్రూప్స్
అదే విధంగా అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ, అదేవిధంగా మనకు ఇండియన్ హిస్టరీ కానీ, ఇండియన్ జాగ్రఫీ కానీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, జీవశాస్త్రం కానీ, భౌతిక శాస్త్రం కానీ, రసాయన శాస్త్రం అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరైతే తెలుగు మీడియంలో పేపర్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మంచి అవకాశం అన్నమాట. మన ఛానల్లో ప్రతి ఒక్కటి బిట్స్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే గ్రూప్స్కి ఉపయోగపడుతుందో చాలా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సో మీ ఫ్రెండ్స్కి అనేది ఉపయోగపడుతుంది. సో షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.